కుటుంబాలు తీసుకున్న వాళ్ళకి 6 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదవశాత్తు మరణిస్తే అది కాకుండా మనం న్యాచురల్ డెత్ అంటే ఏంటంటే తాజా మరణం. మనం ఎప్పుడు కొడతాం ఎప్పుడు చూస్తాం అది బయట నుంచి చేస్తుంది, మన చేతిలో లేదు. అది తాజా మరణం పొందిన వాళ్ళకి 60,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఇది కాకుండా సావు ఖర్చులకు 30,000 వస్తాయి. దాన సంస్కారాల ఖర్చులు అంటారు దాన్ని. ఇది కాకుండా మీరు బిడ్డలకు లగ్నం చేస్తారు, లగ్నం చేసినప్పుడు 30,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ బిడ్డలు లగ్నం చేసాక మళ్ళీ కాన్పుకి వస్తుంది. 2 కాన్పుల వరకు కాన్పుకి 30,000 రూపాయలు చొప్పున 2 కాన్పుల వరకు వస్తాయి. మీరందరూ ఈ నిర్మాణ రంగంలో గుర్తింపు కార్డులు తీసుకుని పని మీదకి అడమే ఉండి పని చేయడానికి పోతే ఈ స్కీమ్స్ అన్ని వస్తాయి. మీరు గుర్తింపు కార్డు లేకుండా మీరు ఎంతలా మీరు పని చేసుకుంటా ఏమైనా అయ్యి నాకు కార్మిక శాఖకు వచ్చి సార్ ఇట్లా అయింది మళ్ళీ బిల్డింగ్ మీద పని చేస్తున్నాము మరి ఏమైనా ఇస్తారా కార్మిక శాఖ అంటే మేమేం చేయలేం. మీ అందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి. గుర్తింపు కార్డు తీసుకోవడానికి మీరందరు చేయాల్సిన పని ఏంటి? ఈ ఫామ్ ఉంటుంది, ఈ ఫామ్ అందరూ నింపాలి. దీంతో పాటు 2 ఫోటోలు జతపరచాలి, ఆధార్ కార్డు పెట్టాలి. ఆధార్ కార్డు మీ ఊర్లో అడ్రస్ ఉంటే లోకల్ అడ్రస్ కరెంట్ బిల్ పెట్టాలి. ఇప్పుడు స్థానికంగా మీరు ఎక్కడైతే ఉంటుందో దాన్ని కరెంట్ బిల్ పెట్టాలి. పెట్టి దీంతో పాటు 110 రూపాయలు చలాన్ కట్టాలి. మీ సేవలో 110 రూపాయలు కట్టాలి. 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు, సంవత్సరానికి 12 రూపాయలు లేక 5 సంవత్సరాలకు 60 రూపాయలు ఒక్కసారి కడితే 5